ఒట్టి చేతులతో వచ్చు నా కోసం ఏం తీసుకురాలేదా నీకు ఇష్టమైనదే తీసుకొచ్చాను ఒక్కసారి కళ్ళు మూసుకో హాయ్ చాక్లెట్ ఏంటి రాజు అలా చూస్తున్నా ఏంటో నువ్వు నా ముందుంటే నిన్న అలా పారపకుండా చూడాలనిపిస్తూనే ఉంటది కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే గుసగుసలను వింటూ వలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఏమైంది బాను రాజు ఎందుకో నాకు చాలా భయంగా ఉంది ఎందుకు మా నాన్న మన ప్రేమను ఒప్పుకుంటాడో లేదో నువ్వేం భయపడకు ఏం జరిగినా నీ ముందు నేనుంటాను పదా ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం నాన్న మీకు విషయం చెప్పాలి నాన్న నేను ఇతన్ని ప్రేమించాను మీరు ఒప్పుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న అవునంకుల్ మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకోవాలి చూసావా చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్న నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నావురా అంకుల్ నా ప్రేమ చాలా గొప్పది దయచేసి మా ప్రేమను బతికించండి అంకుల్ ప్లీజ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు పోరా హలో హలో రాజు నాకు చాలా భయంగా ఉంది రాజు చచ్చిపోయేలోపు నిన్ను కలుస్తానో లేదో నీతో ఒక్కసారి నా మాట్లాడతానో లేదో అని అలా ఎడవద్దు బాను మనం కలుద్దాం మనం ఎప్పుడు కలుసుకునే చోటుకి ఎలాగైనా వచ్చే ఈ టైంలో మనకు కావాల్సింది ఇలాంటివి ప్రతిరోజు మనం ఎక్కడోక్కడ చదువుతున్నాం చూస్తున్నాం వింటున్నాం ప్రేమించడం తప్పు కాదు ఆ ప్రేమని బతికించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకోవడం తప్పు దీనివల్ల బాధపడేది రెండు జీవితాలు కాదు రెండు కుటుంబాలు ప్రేమించడం అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అది పెద్దలు పిల్లలనైనా
పిల్లలు పెద్దల్నైనా. చాలా మంది ఆలోచించాల్సిన విషయం, చాలా చోట్ల వింటున్న విషయం, చూస్తున్న విషయం. మేడం, నాకు అస్సలు నచ్చిన విషయం ఇది. ఎందుకంటే లవ్ చేయొచ్చు, చేస్తే ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం ఉండాలి, లేదా ధైర్యంగా బతికే ధైర్యం అన్నా ఉండాలి. కానీ పిరికి వాళ్ళకి చనిపోయే వాళ్ళు అసలు లవ్ చేయకూడదు. నిజంగా ఈ సాంగ్ చూసేటప్పుడు చాలా బాధేసింది. ఇద్దరు ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డవాళ్ళు ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎందుకు ట్రై చేయకుండా చనిపోయారో నాకు తెలియదు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి భవిష్యత్తు గురించి అవగాహన కల్పించి వాళ్ళ పెళ్లికైనా ఒప్పుకోవాలి, లేదా ఫ్యూచర్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయాలి. ఇలా చాలా చూస్తుంటాం పేపర్లో, టీవీలో. అందుకే నేను చెప్తాను, తల్లిదండ్రులు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. లవ్ చేసి ఎదుటిన్న అబ్బాయి మోసం చేశాడనో, లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో ఇలా ఫుల్ జీవితాలు నాశనం చేసుకోవడం మాత్రం నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఇలాంటప్పుడే నాకు అసలు లవ్ మీద విరక్తి వచ్చేస్తుంది. చెప్పినట్టు ఆలోచించాల్సిన వయసు వచ్చినప్పుడు, లైఫ్ గురించి తెలిసినప్పుడు, ఫ్యామిలీ గురించి తెలిసినప్పుడు, మనం ఇంకోళ్ళని పోషించగలం, మనం ఒక్కొక్కరితో ఉండగలం అని తెలిసినప్పుడు అలాంటి టైంలో డెసిషన్ తీసుకుంటే అందరికీ మంచిది. పెద్దలకి అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. పెద్దలు చెప్పదలుచుకుంది కూడా అదే, పిల్లలు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చేసుకుంటారని, వాళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికీ మనస్తాపం చెంది ఆ క్షణిక ఆవేశంలో తీసుకునే ఆ నిర్ణయాలు ఆ జీవితాలని కాదు ఆ కుటుంబాలను కూడా జీవితాంతం బాధ పెడతాయి. మెసేజ్ అంతే స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.